నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं सो इप्पुडु मनं गंगा हारति की वेल्लबोतुन्नामु सो चक्कगा बोट लो मन प्रयाणं मोदलैंदि सो गंगा हारतिनि चूडडानिकि इकड़ना मोतम काशीवासुलु काशी की वच्चिन वाळ्ळु अंदरू गंगा हारति चूडडानिके वस्तुन्नारु सो अक मोतम अन्नी घाट्लु चूसुकुंटू आ गंगा हारति चूडबोतुन्नाम एला अनिपिस्तुंदि अक चाला बा अनिपिस्तुंदि अरुण आ गंगम्म तल्लिकि एंतो ऋणपडि उन्नामु मनल्नि इंत पुनीतं चेयडानिकि अनि चेप्पि दिवि नुंचि పడవనుందో నదీమ తల్లి అని అనిపిస్తుంది జీవనది అంటే జీవనది ఇప్పుడు అర్థమైంది ఏంటి అని ఎప్పుడు సముద్రం చూడటమే నేను పాపట్లలో కృష్ణా నదిని చూడడము నిజంగా చెప్పాలి అంటే చాలా ఆనందంగా ఉంది చాలా దగ్గర నుంచి చూడడం సంగమం అంటే మనం గానగపురం భీమజామజ నది సంగమం చూసాము కానీ నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది అద్భుతం సో గంగా నదిలో చక్కగా ప్రయాణం చేస్తూ గంగా హారతిని చూడబోతున్నాం చాలా చాలా వైభవంగా ఉండబోతోంది హారతి అసలు మిస్ అవ్వకండి వీడియోని అందరూ దండం పెట్టుకోండి
ఎవరైతే ఇక్కడ గంగా నదీమ తల్లి దగ్గర ఘాట్ దగ్గర కూర్చొని ఎవరైతే వాళ్ళ సమస్య గురించి తలుచుకుంటారో నెమ్మది నెమ్మదిగా సమస్య అలా సాల్వ్ అయిపోతూ ఉంటుందట. అంటే పారే నీరు ఎలా అయితే మాలిన్యాన్ని తీసుకెళ్లిపోతూ ఉంటుందో ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీరు వస్తూ ఉంటుంది కదా నదీమ తల్లి దగ్గరికి, అలానే ఫ్రెష్ గా ఆవిడ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పి ఇవాళ నేను తెలుసుకున్నాను. కాబట్టి అన్ని ఘాట్లు చూపిస్తున్నారు కాబట్టి ఆ ఘాట్లన్నిటికీ దండం పెట్టుకోండి. ప్రతి ఒక్క ఘాట్కి ఒక వైశిష్ట్యత ఉంది. నారద ఘాట్ అని చెప్పి, శంషేశ్వర్ ఘాట్ అని చెప్పి, హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పి ఇట్లా చాలా ఘాట్స్ ఉన్నాయి. ప్రతి ఘాట్కి ఒక విశిష్టత చక్కగా ఉంది. అన్ని ఘాట్లకి దండం పెట్టుకోండి. మనం అన్ని తిరిగి నడిచి వెళ్ళలేం కాబట్టి సమయాభావం ఒకటి, అలసిపోతాం ఒకటి, ఇలా చూసి దండం పెట్టుకోండి. అద్భుతం అద్భుతం, చూద్దాం ఒకసారి గంగమ్మని. వందే జగత్ కారణం, వందే పన్నగ భూ. ఇవి ఘాట్స్ మాకు ఇట్లా ఇదే ఫ్రీ లైన్ అంట మేడం, మాకు ఆ దారి చెప్పారు. వచ్చేస్తున్నాం గంగాహారతి దగ్గరికి. అదిగో ఇదొక ఇవన్నీ ఘాట్స్ అది చూపించు. దశాశ్వమేధ ఘాట్ దగ్గరే గంగాహారతి ఇస్తారు. సో గంగాహారతి ఇచ్చే చోట మొత్తం కాశీకి టూరిస్టులు అందరూ, భక్తులు అందరూ ఇక్కడికే చేరుకుంటారు. చాలా చాలా వైభవంగా ప్రతిరోజు కూడా ఈ గంగాహారతి ఇవ్వడం జరుగుతుంది. పైగా ఈరోజు పౌర్ణిమ, పౌర్ణిమ రోజైతే మరీ మరీ విశేషంగా గంగమ్మకి హారతి ఇవ్వడం జరుగుతుంది. అందులోనూ గురు పౌర్ణిమ అవటంతో ఇవాళ అందరు చూడండి, చంద్రుడు నీలం రంగులో కనపడతాడు. కొంచెం బ్లూ మూనా? బ్లూ మూన్, వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటాం చూసారా, అది ఇదే అంటే సంవత్సరానికి ఒకసారి కనపడతావు అని వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటారు అన్నమాట. కాబట్టి బ్లూ కలర్ లో కనపడతాడు ఇవాళ చంద్రుడు, తప్పకుండా అందరూ చూడండి. ఒకవేళ మబ్బుల వల్ల ఏమైనా చంద్రుడు కనపడకపోయినా కూడా దండం పెట్టుకోండి. ఇవాళ వైశిష్ట్యత చాలా ఉంటుంది, వ్యాస పూర్ణిమ అలానే గురు పూర్ణిమ కాబట్టి. ఇక్కడ కాశీలో కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు కదా అక్క? చాలా చాలా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా రేపటి నుంచి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్, పౌర్ణిమ నుంచి పౌర్ణిమ గిట ఇక్కడ లెక్క. కాబట్టి వాళ్ళ ఇంకా చాలా బాగా రేపటి నుంచి కూడా చాలా వైశిష్ట్యంగా, ప్రతి పౌర్ణమికి చాలా వైశిష్ట్యమైన పూజలు ఉంటాయి ఇక్కడ. వందే జగత్ కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. వందే శంభుమాపతి సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం. సో మోదీజీ కట్టించారట ఈ ఘాట్ ని, ఇక్కడికి స్నానం చేసి కూడా వెళ్తూ ఉంటారట. మోదీజీ చాలా చక్కగా ఇక్కడ డెవలప్ చేయించారు. యాస విశ్వనాథ్ టెంపుల్ ఏ టెంపుల్ హే విశ్వనాథ్ కా? విశ్వనాథుడి టెంపుల్ ఇక్కడే ఉంది, కాశీ విశ్వనాథుడు ఇక్కడే.
విరాజిల్లుతూ ఉంటాడు ఇక్కడే అన్నమాట. సో అక్కడి నుంచి కిందకు వస్తే గంగమ్మ కనపడుతుందా. వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సో ఇదే మణికర్ణిక ఘాట్. సో ఇక్కడ పార్థివ దేహాలని ఇక్కడ దహన సంస్కారాలు అవి జరుగుతాయన్నమాట. చాలా విశేషంగా 24 గంటలు కూడా పార్థివ దేహాలు ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతుంటాయి. సో చనిపోవటం అంటూ జరిగితే అది కాశీలోనే జరగాలి అని చెప్పి కోరుకుంటుంటారు. ఏమక్క అంతేగా, అలాంటి పుణ్యము అందరికి దక్కదు అని చాలా మంది వచ్చి ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి దహన సంస్కారం ఏదైతే జరుగుతుందో వాళ్ళు నిజంగా మోక్షం పొందినట్టే కదా అక్క. అంతేగా, మరి మణికర్ణిక ఘాట్ అంటే దేవతలు స్నానం చేస్తారట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చేస్తే మనకి చాలా పుణ్యం ఉంటుంది. మరి అలాంటి ఘాట్లో 24 గంటలు పైగా ఆ సూర్యాస్తమం అయిన తర్వాత, అసలు బయట ఎక్కడ కూడా సూర్యాస్తమం అయిన తర్వాత రానివ్వరు కదా లోనికి. అలాంటిది ఏమీ లేదు, నా దగ్గర సూర్యచంద్రుడు ఇద్దరు సమానులే అని ఆ విశ్వనాథుడు ఈ మణికర్ణిక ఘాట్ ని ఏర్పాటు చేశాడు అనమాట. అది సూర్యచంద్రులే ఆయనలో లీనమైపోయినప్పుడు నిన్న అన్నారు కదా నిర్వాణ షట్కంలో, పగలు కాదు రాత్రిని కాదు సచ్చిదానంద రూపాన్ని శివుణ్ణి శివుణ్ణి అని చెప్పి. కాబట్టి ఆ సచ్చిదానంద రూపమే ఆ మణికర్ణిక ఘాట్. ఇంకా అది సార్ నమస్కారం చేసుకుందాము. మోక్షం పొందినటువంటి పుణ్యాత్ములు ఖచ్చితంగా. అందరికి ఇలాంటి భాగ్యం రమ్మంటే రాదు, భయపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ చనిపోవటం అనేది నిజంగా చాలా చాలా అదృష్టం. వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే విశ్వనాథుడి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ ఇది వరకు ఇలా ఉండేది కాదనుకుంటా, ఇక్కడ డెవలప్ మొత్తం చేశారు. సో ఇక్కడ నుంచి చక్కగా మెట్ల దారి గుండా వచ్చేస్తే ఇక్కడ ఈ ఘాట్ లో కూడా స్నానం చేయొచ్చు. నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వ్యాస పౌర్ణిమ నాడు, గురు పౌర్ణిమ నాడు ప్రతిరోజు కూడా గంగా హారతి చాలా వైభవంగా జరుగుతుంది. పౌర్ణమి నాడు కూడా ఇంకా ఇంకా వైభవంగా గంగా హారతి జరగబోతోంది. మరికొద్ది క్షణాల్లోనే గంగా హారతి కూడా మొదలు కాబోతోంది. ఆ శాంతం ఈ వీడియోను చూసి చక్కగా గంగమ్మకి దండం పెట్టుకోండి. వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం.
శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे
मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। वंदे शंभुमुमापति सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే జగత్కారణం వందే వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం